హలో, మనందరికీ ఫ్లైట్ ఎక్కడం చాలా ఇష్టం కదా. ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తాను చూడండి. మా ఫ్రెండ్ ఒకళ్ళు విజయవాడ గన్నవరం ఉంది కదా, అక్కడి నుంచి బెంగళూరు వెళ్తున్నారు. నా కోసం వీడియో తీసి పంపారు, చూపిస్తున్నాను కదా. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, దగ్గర నుంచి విమానం చూడడం కానీ అసలు ఫ్లైట్ ఎక్కడం అంటేనే భలే ఉంటుంది కదా. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. మీరు కూడా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో పెట్టండి. చూపిస్తున్నాను చూడండి, కార్లు, ఫ్లైట్లు, అబ్బా ఎంత దగ్గర నుంచి ఎంత భలే ఉంది కదా. ఎయిర్పోర్ట్ ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ అండి. పైన ఆకాశం కూడా మబ్బులు భలే ఉన్నాయి కదా. చూస్తుంటే నాకైతే భలే నచ్చింది, ఎగ్జైటింగ్గా ఉంది. నేనైతే ఎప్పుడెప్పుడు ఎక్కాలా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లైట్ స్లోగా టేక్ ఆఫ్ అవుతుంది, అప్పుడు నేను వీడియో తీసుకుంటున్నారు మా ఫ్రెండు. చూపిస్తున్నాను కదా, బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అదిగో ఫ్లైట్స్ అన్నీ మన బస్ స్టాండ్లో ఎలా ఉంటాయో అలా వరుసగా ఉన్నాయి కదా. చూస్తుంటే వరుసగా, అదిగో దగ్గర నుంచి భలే బాగుంది చూడండి. ఫ్లైట్లో ఇలా ఉంది, ఫ్లైట్లో కాదండి, అది ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఫ్లైట్లో నుంచి మనకి ట్రైన్ పక్కన కానీ ఎక్కడైనా విండో సీటుగా దొరికిందంటే, ఇప్పుడు ఫ్లైట్లో విండో సీట్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఫ్లైట్ లోపల నుంచి అబ్బా మబ్బులు భలే ఉన్నాయి, వైట్ వైట్ మబ్బులు కింద నేల మీద అవన్నీ చూడండి, ఎంత చిన్న చిన్నగా భలే కనిపిస్తున్నాయి కదా. అసలు బాగున్నాయి, అసలు వైట్గా మబ్బులు. అదిగో కింద గ్రీన్ కలర్స్లో అబ్బా ఇల్లులు అస్సలు కనిపించట్లేదు, చిన్న చిన్నగా ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా. అసలు ఎంత బాగుందో ఒక్కసారి మీరు చూడండి ఎంత భలే ఉంది. నాకైతే అసలు అబ్బా, మా ఫ్రెండ్ భలే తీశారు, చూపించాడు కదా. ఇక్కడ విజయవాడ గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తున్నారు. ఇంకా ఇవంతా వీడియో, అదిగో మా అబ్బా అడ్డొచ్చేసింది విండోకి, అడ్డొచ్చేసి కనిపించట్లే, వైట్గా ఉంది కదా. మబ్బులో ఉన్నామన్నమాట, మబ్బుల్లో నుంచి ఫ్లైట్ వెళ్తూ ఉంది. అదిగో కింద గ్రీన్గా సీనరీ సబ్బా భలే ఉంది, మబ్బులు మాత్రం సూపర్ ఉన్నాయండి. వైట్గా మబ్బుల లోపల నుంచి వెళ్తుంది ఫ్లైట్, చూపిస్తున్నాను. బాగుంది కదా, మబ్బుల్లో నుంచి ఫ్లైట్ వెళ్తూ వెళ్తూ మధ్యలో కింద గ్రీన్గా, అదిగో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇల్లులు, అవి కూడా భలే ఉన్నాయి. నాకైతే నచ్చింది. నేను ఫ్లైట్, అదిగో మబ్బుల మీద వెళ్తుంది, మబ్బుల్లో నుంచి, మబ్బుల మీద నుంచి, మబ్బులు కింద ప్రపంచం. అబ్బా చూస్తే మాత్రం భలే ఉంది. అదిగో చిన్న చిన్న ఇల్లులు ఎంత బుజ్జిగా కనిపిస్తున్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. ఇక ఆ మబ్బుల నీడ కూడా భలే కనిపిస్తుంది కదా, మీకు నచ్చిందా? చూడండి ఫ్లైట్ లోపల నుంచి విండో సీట్లో నుంచి ఈ వీడియో వస్తుంది, మీకు చూపిస్తున్నాను కదా. చూడండి బాగుంది కదా, స్లోగా మనకి ఇక్కడ స్లోగా అనిపిస్తుంది, అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది అది ఎలా వెళ్తుందో ఏంటో. ఒక్కసారైనా ఎక్కితే బాగుంది కదా, బాగుంటుంది కదా ఫ్లైట్. ఎక్కాలనిపిస్తుంది నాకైతే. ఇదంతా చూస్తుంటే మీకు అలానే ఉందా? మీ ఫీలింగ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నేనైతే ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కలేదండి. మీరు ఎక్కినట్టయితే కామెంట్ పెట్టండి. అదిగో చిన్న మబ్బు వచ్చింది దగ్గరికి, మంచిలా ఉంది ఆ మబ్బు అయితే. అదిగో పైన చాలా బా, ఈ మబ్బు దగ్గరికి వచ్చేసింది, మంచు కొండలా ఉంది దగ్గర నుంచి చూస్తుంటే. అబ్బా వైట్ మబ్బు విండోకి అడ్డొచ్చేసింది, మబ్బు లోపల నుంచి వెళ్తుంది కదా ఫ్లైట్, అందుకే అలా ఉంది. అదిగోండి కింద గ్రీన్ కలర్లో అన్నీ భలే కనిపిస్తున్నాయి, సీనరీ మాత్రం సూపర్ ఉంది. ఇంకా ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. అదిగో పెద్ద, మనం కింద నుంచి మబ్బులు చూస్తే ఒకలా ఉంటాయి, పైనుంచి చూపిస్తుంటే అబ్బాయి అది ఇంకోలా ఉంది కదా. మబ్బు లోపల నుంచి, బయట నుంచి, అదిగో ఆ కింద నీడ కనిపిస్తుంది చూడండి, వర్షం అక్కడ పడుతుందేమో. మబ్బు ఉన్న దగ్గర, ఎండ ఉన్న మబ్బు పట్టేసింది, ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. బాగుంది కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా బుజ్జి బుజ్జి కనిపిస్తున్నాయి, ఎంత బాగుందో.
ఇంకా మనుషులైతే అసలు కనిపించట్లేదు. రోడ్స్, ఇల్లులు అవన్నీ ఇంత చిన్న చిన్న కనిపిస్తున్నాయి. ఇక బాగుంది, నాకైతే నచ్చింది. మీరు చూడండి, బాగుంది. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కితే కామెంట్ పెట్టండి, వీడియో కూడా పెట్టండి. వీలైతే చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. కుదిరితే మీ వీడియో కూడా అప్లోడ్ చేసుకుంటాము. అదిగోండి చూడండి, బెంగళూరు వచ్చేస్తున్నట్టుగా ఉంది. నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లైట్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను లాస్ట్లో. అది మొత్తం చూపించలేను, మా ఫ్రెండ్ ఇక్కడి వరకే తీశారు, చూపించాను కదా. అదిగోండి, అక్కడ ఏదో గ్రౌండ్ ఉన్నట్టుగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా, చూడండి కింద ప్లేసెస్ ఎంత బాగున్నాయో. ఆయన నుంచి చూస్తే భలే ఉన్నాయి, కింద వెళ్తే కదా మనకు తెలుస్తుంది అలా అక్కడ ఎలా ఉందో. బాగుంది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బా ఇక్కడేంటో ట్రయాంగిల్ షేప్లా ఉంది. ఇవన్నీ ఫ్లాట్స్ అనుకుంటాను, ఫ్లాట్స్, ప్లేసెస్, గ్రౌండ్. పైన మబ్బు, కింద నీడ భలే ఉంది కదా, బాగున్నాయి. కింద చూడండి గ్రౌండ్ కనిపిస్తుంది, గ్రౌండ్లా ఉంది. అది గ్రౌండ్ మరి ఫ్లాట్స్ అర్థం బా. ఇప్పుడు ఇల్లులు వచ్చాయి అంటే ఇంకా వచ్చేసినట్టుంది బెంగళూరు. ఇంకా బెంగళూరు వచ్చేస్తుంది ఫ్లైట్లో. ఇదంతా అసలు ఫ్లైట్ ఎక్కకపోయినా ఎంత బాగుందంటే ఇంకెక్కితే ఇంకెంత బాగుంటుందో. నా ఫ్రెండ్ ఎక్కినా నేనెక్కినట్టే ఫీల్ అవుతున్నా ఈ వీడియో చూసి మాత్రం. మీకు ఎలా ఉందో చెప్పండి, ఒక్కసారి వీడియో మొత్తం మీరు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. చూపిస్తుంది కదా అబ్బా లేక్స్, అదిగోండి చెరువులు, అబ్బా ఇల్లులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇంత బుజ్జిగా కనిపిస్తున్నాయి. అక్కడ ఒక ఏదో చెరువు కనిపిస్తుంది, బెంగళూరు వచ్చేసినట్టుంది కనిపించేస్తుంది. పెద్ద పెద్ద ఇల్లులు బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి. అసలు ఆ రోడ్డు ఇక్కడ ఏదో ఉంది, అది ఇల్లు ఫ్యాక్టరీనో మరి, అదిగో చివర ఫ్లైట్ లోపల. ఇంకా అందరినీ కనిపించిన వాళ్ళని తీసుకుంటాం కదా, ఇలా ఉన్నాయి సీట్స్ ఇవన్నీ. బాగుంది కదా, అది కొన్ని పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ. అసలు ఎంత బుజ్జిగా ఉన్నాయో అపార్ట్మెంట్స్, అసలు ఏం అర్థం కావట్లేదు మనకి, చిన్నగా కనిపిస్తున్నాయి. అసలు ఎంత పెద్ద